మెడలో నల్ల పూసల దండ చేతికి గాజులు రగరగలాడిపోతున్నావు అనుకుంటే నువ్వేంటే సాదా సీదా చీర కట్టుకొని తలలో మోరెడు మల్లి పూలు పెట్టుకొని ఉన్నావు కదా. పాపం తమరు భర్త గారికి లంచాలు తీసుకునే అలవాటు లేదు కదా. సిలుకు చీరలు కాకపోతే కంచిపట్టు చీరలు ఎక్కడి నుంచి వస్తాయి? పాపం నెలకి 50,000 జీతంతో కుటుంబాన్నే పోషించాలి. ఈ మధ్య తరగతి కుటుంబాలంతా ఇంతే, ఏం చేద్దాం? కొన్ని జీవితాలు ఇంతే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చాకరీని చేతిలో పెట్టుకొని అందుకో చేయించుకోవడానికి మగుడు పెట్టినోడు కదంట. పోనీ లాంతం ఇచ్చి పని చేపించుకున్నామంటే నేను సచ్చారు చంద్రుని ఆడిన మాట తప్పను అన్నాడు. సత్యాన్ని నమ్ముకున్న సత్యాలుచుండే కళ్ళని నమ్ముకున్నాడు. మీకు నీ మదలకి సామూహిక అదే కలిగి ఉంటుంది. అరే దుర్మార్గ, మీరు అసలు మనుషులా రాక్షసులా? మా మాట ఎన్నంత వరకు మేము మనుషులుగా ప్రవర్తిస్తాం. మా మాట ఎన్నకపోతే నేను దుర్యాధనుడు అవుతాడు, నా తమ్ముడు దుశ్శాసనుడు అవుతాడు, ద్రౌపది కోసం ఆనాడు దుశ్శేషుడు దురాసుడు ఏం చేశారో తెలుసా? మీకు అలాగే పడుతుంది. ఆనాడు ద్రౌపది కోసం శ్రీకృష్ణుడు కాపాడాడు. ఇప్పుడు ఇక్కడ మీకు మీ మనకి సామూహిక జరుగుతుంది, ఎవరు కాపాడాడు? నా భర్త వస్తాడు, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతాడు. పడుకుతో ఉన్న ఆడదాన్ని పొట్టలాడ తీయంటడం మన సాంప్రదాయం. తమ్ముడు చేత తొక్కుడు పిల్లాడిద్దాం, దాని చేత చెడు కూడా ఆడిద్దాం. ఈరోజు నా చేతిలో నీ చీరం అభివృద్ధి కాకపోతుంది. Come on.